జోడెద్దుల మాదిరిగా కలిపి అద్భుతంగా తీసుకొని పోతున్నామో అదే రకమైన దీక్షతో మీ రాకతో మరింత బలంతో మరింత ఉత్సాహంతో ముందుకు పోతాం। అదే విధంగా ఏ రకంగా ఈ రోజు వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు కూడా మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది। ఎన్నికల్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో గెలవలేక ధనబలంతో వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయం చేస్తూ ఈ రోజు ఎన్నిక గెలవాలనే ఒక చిల్లర ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది। కానీ నల్గొండ బిడ్డలు చైతన్యవంతులు తప్పకుండా గతంలో సాగర్లో హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఏ రకమైన తీర్పులు ఇచ్చారో మనందరం కూడా చూసినాం। రాజకీయ దురందరులను కూడా మట్టి గర్పించి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకొచ్చిన ఇద్దరు యువ సోదరులు సైదిరెడ్డి గారిని నవ్వుల భగత్ గారిని ఎట్లయితే గెలిపించారో ఈసారి కూడా తప్పకుండా మళ్ళీ మునుగోడులు అదే తీర్పు పునరావృతం అవుతుంది। ఉద్యమకారుడు ఉద్యమంలో జైలుకు వెళ్ళొచ్చిన బిడ్డ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మొదటి నుంచి పార్టీకి అండగా ఉన్న బిడ్డ ఆ నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఆ నాయకుడిని తప్పకుండా మళ్ళీ తిరిగి ప్రజల గుండెలకు కత్తుకుంటారనే విశ్వాసం మాకుంది। ఆ క్రమంలో ఈ ఎన్నిక మళ్ళీ ఒకసారి నల్గొండ జిల్లా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఈ ఎన్నిక తప్పకుండా తెలంగాణ భవితవ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపే ఎన్నిక చైతన్యంతో కూడిన విజ్ఞతతో కూడిన తీర్పునివ్వాలని తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అత్యధిక ద్రవ్యోల్బణాన్ని అందించిన ప్రధానమంత్రికి అత్యధిక నిరుద్యోగాన్ని అందించిన ప్రధానమంత్రికి ప్రపంచంలోనే గ్యాస్ సిలిండర్ ధరను అత్యధిక స్థాయికి భారతదేశాన్ని తీసుకొని పోయిన ప్రధానమంత్రికి అత్యధికంగా భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో గ్యాస్ సిలిండర్ ధర ఉందంటే భారతదేశానికి ఉందని చెప్పి నంబర్ 1 స్థానానికి తీసుకొపోయిన ప్రధానమంత్రికి ప్రపంచ ఆహార సూచికలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో అగ్రమ స్థానానికి 107వ స్థానానికి 116 దేశాల్లో 107వ ర్యాంకుకు పడేసిన ప్రధానమంత్రికి ఆయన పార్టీకి తిరుగులేని బుద్ధి చెప్పాలి తిరుగులేని తీర్పునివ్వాలని విజ్ఞప్తి చేస్తూ చేరిన సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మీ అందరూ కూడా